మనం ఇప్పుడు ఉసిరికాయ దీపాన్ని పెట్టుకుంటామండి. చూపిస్తాను ఒత్తులు ఎలా చేస్తున్నానో మీకు. ఇలా పెట్టి అంటే 5 ఒత్తులు కలిపి చేస్తానండి. తర్వాత ఇలా ఒక్కొక్కటి మనం చేసుకోవాలి ఒత్తు. ఇలా ఒక్కొక్కటి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఇలా 5 ఒత్తులు చేసుకున్నాం కదండి, ఈ మొత్తం మనం కలిపించుకోవాలి. చూపిస్తాను ఇలా పెట్టుకొని. పంచార్తి అంటారండి ఒత్తు. ఇలా 5 ఒత్తులు కలిపి ఇలా కొద్ది దూరం తీసి ఇలా మొత్తం మళ్ళీ మనం చుట్టాలి ఇలాగా. చూసారా మనకి ఎలా వచ్చిందో. ఇలా మనం వెలిగించుకుంటాం అన్నమాట. ఇలాగా దూది కొద్దిగా పెట్టుకోవాలి. ఇలా దూది పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి. మనకి కొద్దిగా సూదిగా వస్తుంది పొడవుగా. అలా అయితే మనం వెలిగించుకోవడం బాగుంటుంది. ఇలా మనం ఇందులో పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు నువ్వుల నూనె వేస్తున్నాను నేను. మీకు ఏ నూనె పడితే ఆ నూనె వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా తడిపించుకొని మనం అప్పుడు ఉసిరికాయ మీద పెట్టి వెలిగించుకోవచ్చు. ఇలాగ మనకి తడిపించుకోవాలి. ఫస్ట్ తడిపించుకున్న దాన్ని ఉసిరికాయ మీద పెట్టుకొని వెలిగించుకుంటాం. ఇలా పెట్టుకోవాలి. చూసారా మనకి ఎలా వచ్చిందో. అలా పెట్టుకోవాలి ఉసిరికాయ మీద. ఇలా పెట్టుకోవాలండి. చిన్నది కుంకుమ బొట్టు పెడదాం పైన, వెలిగిద్దాం. ఇలా వెలిగించుకుంటే అండి ఉసిరికాయ దీపం చాలా మంచిది. కార్తీక మాసం చూసారా. ఎంత చక్కగా వెలుగుతుందో దీపం మనకి